టిఫ్ వ్యవస్థాపకురాలు మన మంజులా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ సినిమాని తీసుకెళ్ళి ఒక గొప్ప వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, విజేంద్ర ప్రసాద్. ఫిలిం ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. అలా తీసుకెళ్ళినటువంటి విజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీద సభ మీద అలాంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, సభాసందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా మండలి అమ్మ మీ చీరలు చాలా బాగున్నాయి. ఇప్పుడు అభివేషన్ కూడా తెలంగాణ అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే మన ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ లాగా ఎంటైర్ వరల్డ్ సినిమా సౌత్ వైపు చూస్తుంది. ఆ సౌత్లో తెలుగు వైపు చూడడం, మనం హైదరాబాద్లో ఉండడం అనేది గ్రేట్ ప్రివిలేజ్ అసలు. ఎంత ప్రివిలేజ్ అంటే నేను ఒక 32 కంట్రీస్ తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా మన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, విలువలకు మనం కాపాడుకుంటూ అత్యున్నతమైనటువంటి సినిమాలు తీయాలని, ఆ సినిమాలకు టిఫ్ ఒక ప్లాట్ఫామ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో ముందు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ చేసాం, ఆ తర్వాత అలిసిపోయాం. మళ్ళీ ఇప్పుడు మంజుల మళ్ళీ తీసుకురావడం ఒక గర్వకారణం. తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 మంజుల గారి గురించి చెప్పాలి. ఫస్ట్ తను స్టూడెంట్గా తెలుగు యూనివర్సిటీలో మంజుల గారు కనబడ్డారు, ఆ తర్వాత అంచులంచెలుగా సినిమా తీస్తూ వెళ్ళారు. హైదరాబాద్కి వస్తే, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏ ఫెస్టివల్స్ లేవు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అయిపోయినాయి. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి పర్మనెంట్ వేదిక హైదరాబాద్. ఆ హైదరాబాద్ వేదికను కూడా తీశారు, అది లేని పరిస్థితి. పూలు గారి వాళ్ళకి ఆవిడ పూనుకుని ప్రభుత్వాలు చేయకపోయినా ఆవిడ కష్టపడి ఆవిడ పూనుకుని ఆవిడ ముందుకు రావటం డెఫినెట్గా ఆవిడకి ఆ కళల్ని వాటికి ఇచ్చే ఆ రెస్పెక్ట్కి, ప్లస్ ఆవిడే కాకుండా వాళ్ళ హస్బెండ్ కానీ అలాగే వాళ్ళ కూతురు కూడా సినిమాను ఈ కళలు అంటే ప్రేసిన ప్యాషన్, ఆ ప్యాషన్తో కష్టపడి చేస్తున్నారు. మంజుల గారికి స్వాగతం తెలియజేస్తూ అందరికీ గుడ్ నైట్ చెప్తూ థ్యాంక్ యూ.